ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత పోటెత్తుతుండడంతో తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం బోడసుకూరుపల్లిపాలెం గ్రామాలలో వైనతేయ నది పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఈ ప్రాంతాన్ని మంత్రి విశ్వరూప్ హుటాహుటిన నాటుపడవపై వెళ్లి ముంపు బారిన పడిన మత్స్యకర గ్రామాలను పరిశీలించారు. నది వరద తీవ్రతతో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 150 ఇళ్లు 250 కుటుంబాలు వరద నీటిలో మునిగాయి. దీంతో ఆ కుటుంబాలు నిరాశ్రాయులయ్యారు. ఈ పరిస్థితిపై మంత్రి విశ్వరూప్ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముంపు ప్రభావంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం తక్షణం అందించాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఆర్టీఓ వసంతరాయుడు, డీఎస్పీ షేక్ మాసుం బాషా తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ మాత్రం